సలహాదారుల అంశంపై ఏపీ హైకోర్టు దృష్టి సారించింది. ప్రతి శాఖకు సలహాదారుల్ని నియమించుకుంటూ పోవడం ప్రమాదకరమని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానంలోకి రాజకీయాలు తేవద్దన్న హైకోర్టు ఒకవేళ తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై సీనియర్ న్యాయవాది వేదల వెంకటరమణ, చంద్రశేఖర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై న్యాయవాది ఉమేష్ చంద్ర హాజరయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి తరపున న్యాయవాది హేమేంద్రనాథ్ రెడ్డి హాజరు కాగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఆయా శాఖల్లో తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని వారి సూచనల మేరకే వ్యవహరిస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసు మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సలహాదారులు ఎక్కువైపోతున్నారని, దీనిపై ప్రభుత్వానికి ఉన్న పరిమితులు ఏమిటో వివరించాలని ధర్మాసనం కోరింది. ఉద్యోగుల సంక్షేమం కోసం సలహాదారులను నియమించామని ప్రభుత్వం చెబుతోందని, ఉద్యోగుల టీఏ డీఏలను ఖరారు చేసేందుకు కూడా సలహాదారుని నియమిస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూర్తి వివరాలతో కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా సలహాదారుల అంశంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానంలోకి రాజకీయాలు తేవద్దన్న హైకోర్టు తెస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసని వ్యాఖ్యానించింది.